వాసన అనేది సాధారణమైన సమస్యగా కనిపిస్తుంది వాళ్ళకు అండ్ అలాగే చిన్న వయసులోనే పళ్ళు లూజ్ అవుతూ ఉన్నాయి ఇంతకు ముందు ఏజ్ అయ్యాక ఊడిపోతున్నాయి అనుకునేవాళ్ళు కానీ ఇప్పుడు 30స్ లోనే పళ్ళు లూజ్ అవుతున్నాయి దీని కారణం ఏంటంటారు యాక్చువల్లీ ఒక ఏజ్ అయ్యాక పళ్ళు లూజ్ అవుతాయి అని మీరు అనుకుంటున్నట్టుగా పళ్ళకి ఏజింగ్ అనేది డెఫినెట్ గా ఉండదు ఏ వయసు వారికైనా ఇప్పుడు మన నోట్లో ఉండే పళ్ళు మన జీవితకాలం వాడుకోవడానికి ఏర్పాటు చేయబడినవి అవి కేవలం చిన్న వయసులో ఈమధ్య మేము 1247 బ్రాంచ్లో కూడా రోజు చూసే ప్రధానమైన సమస్య ఏంటంటే చిన్న వయసులో పళ్ళు కదులుతున్న పళ్ళతో పళ్ళు రాలిపోతున్నాయని పళ్ళ మధ్య సందులు వస్తున్నాయని పళ్ళు వదిలేపోతున్నాయని కంప్లైంట్తో రావడాన్ని రోజు చూస్తూ ఉన్నాం అది బాధాకరమైన విషయం ప్రాక్టికల్లీ చెప్పాలంటే ఎందుకంటే 25 సంవత్సరాలు దాటి 20ల్లో ఉండే వాళ్ళు కూడా పళ్ళు వదిలేపోయిన పళ్ళతో వచ్చి కృత్రిమ దంతాలపైన ఆధారపడుతున్నారు దీనికి ముఖ్యమైన కారణం ఏంటంటే పళ్ళకి బేసిక్గా ఉండాల్సింది బలమైన చిగుళ్ళు ఆరోగ్యంగా ఉండే చిగుళ్ళు పళ్ళకి పునాదులు చిగుళ్ళే ఎవరైతే చిగుళ్ళని బలంగా ఉంచుకుంటారో ఆరోగ్యంగా ఉంచుకుంటారో వాళ్ళకి జీవితకాలం నోటి దుర్వాసన లేకుండా వదిలేపోయిన పళ్ళు లేకుండా ఉండే అవకాశం పూర్తిగా ఉంది నోటి దుర్వాసన కూడా చిగుళ్ళల్లో ఉండే ఇన్ఫెక్షన్స్ వల్ల చిగుళ్ళల్లో ఉండే సమస్యల వల్లే వస్తాయి కాకపోతే పేషెంట్ వదిలేపోయిన పళ్ళతోని కదిలిపోతున్న పళ్ళతో రావడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే చిగుళ్ళల్లో సమస్యలు ఉన్నా ఇన్ఫెక్షన్లు ఉన్నా కూడా పెయిన్ అనే సింప్టమ్ కనిపించకపోవడం వల్లనే పేషెంట్ ఎవరు గుర్తించలేకపోతున్నారు సో ప్రతి ఒక్కరూ ఎవరికైతే చిగుళ్ళు బ్రష్ చేసుకుంటుంటే చిగుళ్ళలోంచి బ్లడ్ వస్తున్నా చిగుళ్ళు కిందకి జారిపోతున్నా నోరు దుర్వాసన వస్తున్నట్టు అంటే మీరు మార్నింగ్ నైట్ బ్రష్ చేసినా కూడా నోరు దుర్వాసన వస్తున్నట్టు అనిపిస్తున్నా పళ్ళ మధ్యన సందులు అంటే పైపళ్ళు కింద పళ్ళు ముందర పళ్ళే కాకుండా వెనక పళ్ళ మధ్యన సందులు వచ్చి ఆహారం ఇరుకుతున్నట్టు రియలైజ్ అవుతున్నా కూడా చిగుళ్ళు బలహీన పడుతున్నాయి చిగుళ్ళలో ఇన్ఫెక్షన్స్ ఉన్నాయన్న విషయాన్ని గుర్తించి మీరు వెంటనే డాక్టర్ దగ్గరకు రాగలిగితే సింపుల్ లేజర్ చికిత్సల ద్వారా కేవలం అరగంట పాటు చేసే లేజర్ చికిత్సల ద్వారా తిరిగి చిగుళ్ళని నార్మల్ చేసుకోవడం చాలా ఈజీ తద్వారా నోటి దుర్వాసన లేకుండా పళ్ళు పళ్ళు కదలకుండా పళ్ళ మధ్యన సందులు రాకుండా జీవితకాలం ఉండే అవకాశం పూర్తిగా ఉంది చిగుళ్ళు పూర్తిగా ఒత్తిడి ఉన్న లైఫ్ లోని హార్మోనల్ చేంజెస్ ఆడవాళ్లలో హార్మోనల్ చేంజెస్ ఉన్నా నైట్స్ నిద్ర లేకుండా పనిచేసే వాళ్ళు ఉన్నా షుగర్ ఉన్నా బీపీ ఉన్నా మన డైలీ రొటీన్ లోని మన ఫుడ్ హ్యాబిట్స్ వల్ల చిగుళ్ళు ఇన్ఫెక్ట్ అయ్యే అవకాశం ఈ రోజుల్లో చాలా ఎక్కువగా ఉంది సో చిన్న కేర్ కొంచెం పేషెన్స్ కొంచెం టైమింగ్ పాటించి డాక్టర్ గారి దగ్గరకు వచ్చి కేవలం 10 నిమిషాలు మీరు టైం కేటాయిస్తే అసలు కృత్రిమ దంతాలపైన జీవితంలో ఆధారపడకుండా మీ శాశ్వత దంతాలతోనే ఉండే అవకాశం పూర్తిగా ఉంది సో ఎవరికైనా ఈ సింప్టమ్ కనిపిస్తే మటుకు నెగ్లెక్ట్ చేయొద్దని మటుకు నేను పర్సనల్లీ చెప్తాను రైట్ కాల్ ఉన్నారండి మహేష్ హలో హలో మహేష్ గారు డాక్టర్ గారు ఉన్నారు మాట్లాడండి గుడ్ ఆఫ్టర్నూన్ మహేష్ చెప్పండి మాది కొంచెం పళ్ళు ఎక్కువగా ఉన్నాయి మేడం మాది సరి చేసుకోవాలి డెఫినెట్ గా సరి చేసుకోవచ్చు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సంగారెడ్డి నుంచి ఎంత ఏజ్ మీది మీ ఏజ్ ఎంత వయసు ఎంత మీది వయసు ఇప్పుడు 21 21 ఇయర్స్ అమ్మా ఎత్తుపళ్ళు ఉంటే క్లిప్పుల చికిత్స ద్వారా ఎత్తుపళ్ళని చాలా ఈజీగా కరెక్ట్ చేసుకోవచ్చు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండో పర్మనెంట్ గా మీకు ఏవైతే ఎత్తున్నాయని చెప్తున్నారో ఆ పళ్ళని లోపలికి పంపించి మరింత అందంగా కనిపించే అవకాశం ఉంది ఇప్పుడు ఎత్తుపళ్ళు వంకర పళ్ళు పళ్ళ మధ్యన సందులు ఈ సమస్యలతో చాలా మంది అంటే యువతే కాదు చిన్నపిల్లలే కాదు పెద్దవాళ్లే కాదు చాలా మంది బాధపడ్డాని చూస్తూ ఉంటాం కానీ ఈ సమస్య క్లిప్పుల చికిత్స అనే సరైన ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి క్లిప్పుల చికిత్స అనగానే ఫస్ట్ పాయింట్ భయపడేది టైం 2-3 సంవత్సరాలు ట్రీట్మెంట్ టైం తీసుకుంటది అని భయపడుతుంటారు డెఫినెట్ గా కాదండి ఈ రోజుల్లో 6 నెలలు 8 నెలలు 12 నెలలు బాగా కాంప్లికేటెడ్ కేసు అయితే 18 నెలలలోనే ట్రీట్మెంట్ పూర్తయ్యే అవకాశం పూర్తిగా ఉంది 2 కలర్ మెటల్ క్లిప్పులు నోట్లో వేస్తారు మెటల్ క్లిప్పులతోని 12 నెలలు ఉండాలా అని బాయ్స్ కాదు గర్ల్స్ కాదు ఎస్పెషల్లీ ఇప్పుడు ఎవరు ఇష్టపడట్లేదు కానీ ఎత్తుపళ్ళు తగ్గించుకోవాలని మటు ప్రతి ఒక్కళ్ళు అనుకుంటున్నారు వాళ్ళకి కూడా పంటి రంగులో ఉండే క్లిప్పులు అందుబాటులో ఉన్నాయి అలాగే పంటి వెనక భాగాన క్లిప్పులు అతికించి దాని లింగువల్ ఆర్థోడాంటిక్స్ అంటాం అంటే మీకు ఎదురుగుండా కనపడుతుంది నాలుగు వైపున క్లిప్పులు అతికించి ట్రీట్మెంట్ పూర్తి చేస్తా ఉన్నాం సో ఈ 2 సమస్యలు కనుక ఎవరికైనా ఉంటే దాన్ని ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు మూడోది పిల్లలకి మాత్రమే క్లిప్పుల చికిత్స అన్న అపోహ పెద్దవాళ్ళలో ఉంటుంది డెఫినెట్ గా కాదు ఈవెన్ 40 సంవత్సరాలు ఉన్న వాళ్ళకు కూడా క్లిప్పుల చికిత్స చేసి వాళ్ళు ఎత్తుపళ్ళు వంకర పళ్ళు పళ్ళ మధ్యన సందుల్ని కరెక్ట్ చేసి మరింత అందంగా చూపించే అవకాశం పూర్తిగా ఉంది సో ఎవరికైనా ఈ సమస్యలు ఉంటే ఇబ్బంది పడద్దు అందులో ఇప్పుడు వెకేషన్ టైం పేరెంట్స్ అందరూ ఫ్రీగా ఉంటారు పిల్లలకి ట్రీట్మెంట్ చేయించాలంటే సరైన టైం ఎందుకంటే పిల్లలు ఇంట్లో ఉంటారు కాబట్టి పెద్దగా ఇబ్బందులే ఉండవు ఎత్తుపళ్ళ చికిత్సలో పెయిన్ అనేది అసలు ఉండదు ఇది ఉంది ఉంటుంది స్కూల్ మానేయాలి ఆఫీసులు మానేయాలి అని అపోహ ఎవరికన్నా ఉంటే కనుక అది పూర్తిగా వదిలేయండి అండ్ ఫుడ్ ఇంటేక్ కూడా ప్రాబ్లం అవుతుంది నో 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 చాలా మంది క్లిప్స్ పెట్టుకున్నాక ఓన్లీ లిక్విడ్ ఫుడ్ తినాలి
పళ్ళలు ఇరుక్కుపోతుంది, క్లిప్స్ లో ఇరుక్కుపోతుంది అని ఒక అపోహ ఉంది. లేదండి, లిక్విడ్ ఫుడ్ 12 నెలలు తింటే ఉంటారా అండి పేషెంట్లు ఎవరైనా? డెఫినెట్ గా కాదు, తప్పు. అది అన్ని రకాల ఫుడ్ తినచ్చు, కాకపోతే ఒకటి డాక్టర్ గారు ఏం చెప్తారంటే ఆపిల్ లాంటివి కొరికేటప్పుడు కట్ చేసుకుని తినమంటారు. కానీ ఇట్లా ఆపిల్ ని కొరకు కూడా కట్ చేసుకుని తింటే ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. నెక్స్ట్ కాలర్ ఉన్నారండి, రమణ ఫ్రమ్ శ్రీకాకుళం. రమణ గారు హలో. రైట్, ఓకే. నార్మల్లీ కృత్రిమ పళ్ళు అన్నవి ఎవరికి ఫిక్స్ చేస్తూ ఉంటాము, అండ్ అవి మన పళ్ళలాగా అంతే స్ట్రాంగ్ గా ఉంటాయా, లేకపోతే మళ్ళీ వాటిని ఎప్పటికప్పుడు రీప్లేస్ చేసుకుంటూ ఉండాలా? లేదండి, కృత్రిమ పళ్ళు గ్రంథాలు అనేవి యాక్చువల్లీ ఎప్పుడు మనం పిప్పి పళ్ళ ద్వారా గానీ యాక్సిడెంట్స్ లో కానీ, ఇందాక నేను చెప్పినట్టు చిగుళ్ళ సమస్యల వల్ల గానీ, పళ్ళు మన శాశ్వత దంతాలు పోగొట్టుకున్న సందర్భాల్లో కృత్రిమ దంతాలు అనేవి ఏర్పాటు చేసుకోవడానికి జనరల్ గా పేషెంట్లు వస్తూ ఉంటారు. కృత్రిమ దంతాలు అసలు ఎందుకు ఏర్పాటు చేసుకోవాలి? ఒక పళ్ళు చాలా మంది పేషెంట్లు కదా, వాళ్ళ అటెండెంట్లు మేము చూస్తూ ఉంటాం. ముందర పళ్ళు, పై పళ్ళు, కింద పళ్ళు ఉంటాయి, లోపల లోర్ తెచ్చి చెకప్ చేస్తా ఉంటే నోట్లో వెనక దంతాలు ఉండవు వాళ్ళకి. ఏమండి చేసుకోవచ్చు కదంటే, ఎందుకండి ముందర పళ్ళు కనిపించవు, సో మేము కంఫర్టబుల్ గా ఉన్నామని చెప్తుంటారు. చాలా తప్పమ్మా అది. మన నమిలి ఆహారం సరిగా నమిలి తింటేనే మన జీర్ణ వ్యవస్థ కూడా కరెక్ట్ గా ఆరోగ్యంగా ఉంటది. ఎవరైతే మెత్తటి పదార్థాలు తింటారో, లేదా అసలు నమలగుండా మింగేస్తూ ఉంటారో, వాళ్ళకి ఇండైరెక్ట్ గా డైజెస్టివ్ సిస్టమ్ అనేది దెబ్బతినే అవకాశాలు పూర్తిగా ఉంటాయి. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటి, ఎక్కడ ఒకటి లేదా రెండు పళ్ళు లేకపోతే అటుపక్క వాడడం అనేసి మనం రెండో పక్క మాత్రమే వాడడం అనేది స్టార్ట్ చేస్తాం. దానివల్ల ఒక పక్క ఎక్కువగా వాడడం వల్ల పళ్ళు అరిగిపోతా ఉంటాయి, ఇంకో పక్క వాడకపోవడం వల్ల చిగుళ్ళ సమస్యలు వచ్చి పళ్ళు వదిలైపోతా ఉంటాయి. దీని ద్వారా రెండు పక్కల పళ్ళు పాడు చేసుకుంటాం, దాని ద్వారా బ్యాలెన్స్ దెబ్బతిని ఈ జాయింట్ పెయిన్స్ అనేవి డెవలప్ అవుతా ఉంటాయి. రెండు, ఇది ఫంక్షన్ కి సంబంధించి, మూడోది అందానికి సంబంధించి. నోట్లో ఉండే పళ్ళ వల్లే ఈ దవడలు అనేవి దృఢంగా ఉండి మనం అందంగా గట్టిగా ఉంటాం. ఎప్పుడైతే నోట్లో దవడ పళ్ళు ఉండవో, వెంటనే ఈ దవడలు జారిపోయి మనకున్న ఏజ్ కన్నా ఎక్కువ ఏజింగ్ ఉన్నట్టు, అంటే కనీసం 10 సంవత్సరాల వయసు ఎక్కువ ఉన్నట్టు కనపడతాం. నాలుగో సమస్య, పళ్ళకి జరిగే లక్షణం ఉంటుంది. ఎప్పుడైతే ఒక పక్క పళ్ళు లేవో, ఆ ఖాళీ స్థలాన్ని పూరించడానికి టైట్ గా ఉండే పళ్ళు జరగడం మొదలై పై పళ్ళు కింద పళ్ళ మధ్యన సందులు ఏర్పడుతూ ఉంటాయి. ఎప్పుడైతే పళ్ళ మధ్యన సందులు వచ్చాయో, అది కూడా ఇంకో రకంగా ఏజింగ్ ప్రాసెస్, అంటే మనం ఎక్కువ వయసు ఉన్నట్టు, మన అందాన్ని దెబ్బతీసినట్టు మనం నవ్వలేకపోవడాన్ని గమనిస్తూ ఉంటాం. సో ఎవరికైనా పళ్ళు లేకపోతే వెంటనే రీప్లేస్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. పార్లమెంట్లో కృత్రిమ దంతాల్లో ఒక వెసులుబాటు ఉంది. ఏంటి, మేము కృత్రిమ దంతాలు ఏర్పాటు చేసిన తర్వాత ప్రతి కృత్రిమ దంతానికి 5 ఏళ్ల వారంటీ అనేది ఇస్తాం. ఎందుకంటే మాకు సొంత ల్యాబొరేటరీస్ ఉన్నాయి. వైద్యం కూడా కృత్రిమ దంతాలు పెట్టుకున్న పేషెంట్లందరూ కూడా పళ్ళు విరిగిపోతున్నాయని, కలర్ సరిగా లేదు, లేదా పంటికి లోపల మెటల్ ఎక్స్పోజ్ అవుతుంది, చిగురికి పండికి ఉండే గ్యాప్ లో నల్లటి లైన్ కనపడుతుంది, కంప్లైంట్స్ ప్రతి పేషెంట్ లో వింటా ఉన్నాం. మా దగ్గరకు వచ్చే పేషెంట్లందరూ కూడా వద్దండి వద్దండి అంటున్నారు. సో వీళ్ళందరినీ కంఫర్టబుల్ చేయడానికే మేము ఈ ప్రత్యేకమైన ఏర్పాటు అనేది చేయడం జరిగింది. ఇంట్రెస్ట్ ఎవరైనా ఉంటే స్క్రీన్ మీద 4142000 నెంబర్ కనిపిస్తుంది, దానికి కాల్ చేస్తే 1247 బ్రాంచ్లు 3 రాష్ట్రాలని కనెక్ట్ చేస్తుంది ఆ నెంబర్. మీకు ఇష్టమైన బ్రాంచ్ కి వెళ్ళి కూర్చుని మాట్లాడచ్చు. ఇప్పుడు ప్రత్యేకంగా స్పెషలిస్ట్ ఒపీనియన్ అనేది మీకు పూర్తి ఉచితంగా ఇస్తున్నాము. అలాగే డిజిటల్ ఓపీజీ అంటే లోపల ఉండే సమస్యలు, ఎముక దగ్గర నుంచి చిగుళ్ళ దగ్గర నుంచి మీకు ఎక్కడైనా ఇన్ఫెక్షన్ ఉంటే కళ్ళకు కట్టినట్టు చూపించి ఒక పెద్ద ఎక్స్రే కూడా ఉచితంగానే తీస్తున్నాము. నోట్లో ఉండే సమస్యలు మీరు చూసుకోలేరు కాబట్టి డాక్టర్ గారిని గుడ్డిగా నమ్మాలా అనే ప్రశ్న చాలా మంది పేషెంట్లలో వినపడుతూ ఉంటుంది. దాన్ని కూడా ఓవర్కమ్ అవ్వడానికి వాళ్ళ సమస్యలు వాళ్ళకే చూపించి, వాళ్ళు కన్విన్స్ అయ్యి వాళ్ళ సమస్య ఉందని వాళ్ళు రియలైజ్ అయిన తర్వాతే ట్రీట్మెంట్ కి అప్రోచ్ అవ్వాలి అనే సదుద్దేశంతో ఈ టెస్ట్ కూడా పూర్తి ఉచితంగా ఇస్తున్నాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఈ నెంబర్ కాల్ చేసి రిజిస్టర్ చేసుకోవడానికి, 47 బ్రాంచ్లు ఎక్కడ రిజిస్టర్ చేసుకోవడానికైనా ఇది ఒక్క నెంబరే. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేసి మీరు వెంటనే అప్రోచ్ అవ్వచ్చు. రైట్, నెక్స్ట్ కాలర్ అండి, బెంగళూరు నుంచి అక్బర్ కాల్ చేస్తున్నారు. అక్బర్ గారు మాట్లాడండి డాక్టర్ గారితో. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పండి. యాక్చువల్లీ నేను ఒక 7 ఇయర్స్ బ్యాక్ నా పైదవడ టీత్ ఒక 7 పెట్టించుకున్నా, అంటే ఫిక్స్డ్ టీత్ అనమాట. అవి యాక్చువల్ గా అంటే పండు అరగతీసి పళ్ళు తీసి ఇవి అతికిస్తారు కదా ఫుల్ ఫిక్స్డ్ గా. అవునండి. ఇప్పుడు మేము చూపిస్తున్న ఫిక్స్డ్ టీత్ వేయించుకోవచ్చు అంటే అదేదో మెటల్ లాగా వేసి చూపిస్తున్నారు కదా, అవునండి, అట్లా ఏమైనా ఛాన్సెస్ ఉన్నారండి అంటే ఇవి తీసేస్తే? ఉంది అండి, డెఫినెట్ గా ఉంది. ఇప్పుడు మీరు ఫిక్స్డ్ పద్ధతిలో బ్రిడ్జ్ పద్ధతిలో పళ్ళు పెట్టుకున్నారు. మీరేం అడుగుతున్నారు, ఇంప్లాంట్ పెట్టుకుంటాను అని అడుగుతున్నారు. డెఫినెట్ గా పెట్టుకోవచ్చు సార్, ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు చాలా మంది యంగ్స్టర్స్ జనరల్ గా ఇంప్లాంట్ అంటే ఏంటి, మనం ఫిక్స్డ్ పద్ధతిలో ఇప్పుడు ఇందాక కాలర్ చెప్పినట్టు ముందు పన్ను వెనక పన్ను అరగతీసి ఆ పంటి సహాయంతో బ్రిడ్జ్ పద్ధతిలో పళ్ళు పెట్టుకోవడమే ఈ ఫిక్స్డ్ పద్ధతిలో బ్రిడ్జ్ పద్ధతిలో పళ్ళు పెట్టుకుంటాం. కానీ
కానీ చాలా మంది పేషెంట్లు ఏంటంటే ఆరోగ్యంగా ఉండే పళ్ళని ఎందుకు అరగతీయాలి, ఎక్కడ పని లేదో అక్కడ ఒక పని మేము ఇంప్లాంట్ చేసుకుంటాం అంటున్నారు. ఎస్, అది డెఫినెట్ గా పాసిబిలిటీ ఉంది. ఎముకలోకి టైటానియం అనే చూడిన స్క్రూని పంటి వేరుకు బదులుగా వేసి దానిపైన పన్ను పెట్టడమే ఇంప్లాంట్ అనేది. ఇంప్లాంట్ అనేది చాలా బయో కంపాటబుల్, దానివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, చాలా పర్మనెంట్ గా ఉంటుంది. మన న్యాచురల్ ఒరిజినల్ పళ్ళతో మనం ఎలా అయితే నమిలి తింటున్నామో ఇంప్లాంట్ తో పెట్టిన పళ్ళతో కూడా అలాగే నమిలి తినే అవకాశం పూర్తిగా ఉంది. సార్, మీరు బెంగళూరు అంటున్నారు, బెంగళూరులో 4 బ్రాంచ్లు ఉన్నాయి మీకు. మాకు మీ ఫోన్ స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది మీకు, 4142000 అక్కడికి వెళ్ళి కోషన్ డాక్టర్ గారితో మాట్లాడండి. నేనైతే ఖచ్చితంగా చెప్తాను, డెఫినెట్ గా మీకు ఇంప్లాంట్ ద్వారా పళ్ళని ఇంప్లాంట్ చేయడం అనేది పాసిబుల్లే, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మీరు అప్రోచ్ అయితే మీరు నేరుగా డాక్టర్ గారితో మాట్లాడచ్చు. మా డాక్టర్లతో మాట్లాడడానికి, ఒపీనియన్ తీసుకోవడానికి, సెకండ్ ఒపీనియన్ తీసుకోవడానికి కూడా మేము ఎలాంటి చార్జెస్ చేయమండి. మీకుండే సందేహాలు, ఎలాంటి డౌట్స్ ఉన్నా మాతో నేరుగా మాట్లాడే అవకాశం పూర్తిగా 47 బ్రాంచుల్లో అందుబాటులో ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి మీరు అప్రోచ్ అవ్వండి. రైట్ అండి, లైఫ్ లైన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉన్నది టీవీ 9.